అసలాం అయికు వరహమతుల్లాహి వబారకాతు సోదరుడారా సోదరీ మనుడారా అల్లా తబార్ ఒక ఈ పూర్తి మానవ సమాజంపై ఏదైనా ఒక గొప్ప అనుగ్రహాన్ని కురిపించాడు అంటే ఆ గొప్ప అనుగ్రహం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లా అల్లీ సలం గారిని మనందరి కోసం ఈ భూమి పైన సృష్టించడం అల్లా తాల ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి తరువాత మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ధార్మిక పండితులు ధార్మిక పండితులు ఎందుకండి గొప్పవరము అంటే ఖురాన్ అల్లా తబారకు తాలా అరబ్బీలో తన దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సుల్లా అల్లం గారి హృదయ పలకంపై అవతరింపజేయడం జరిగింది హదీస్ దైవ ప్రవక్త సుల్లా ఇస్లం గారి యొక్క బోధలు ఇవన్నీ కూడా దైవ ప్రవక్త సుల్ అల్లూ ఇస్లం అరబ్బీలో తెలియజేయడం జరిగింది దీనిని ఇతర మిగతా భాషలలో ఈ రోజున ఎన్ని భాషలలో అయితే మనకు అందుబాటులో ఉందో ఈ అన్ని భాషలలో కూడా తర్జుమా అవడానికి ట్రాన్స్లేషన్ అవ్వడానికి అతి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు అంటే ధార్మిక పండితులు అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు ధార్మిక పండితులు ఒకవేళ ఈ పనికి పూనుకోకపోతే ఈరోజు మనం ఏవైతే గూగుల్లో సర్చ్ చేస్తున్నామో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నామో మన భాషల్లో మన భాషల్లో ఏవైతే ఈరోజు ట్రాన్స్లేషన్ అయ్యి ఉన్నాయో వాటన్నిటికీ కూడా అసలైనటువంటి కారకులు ధార్మిక పండితులు ఎందుకంటే ధార్మిక పండితులు ఆ గ్రంథాలను అరబీ యొక్క భాష నుంచి మన భాషలలో అనువదించకపోతే ఈ రోజున మనం ఎక్కడ చూసినా మన భాషలో ఉండకపోదును ఇప్పుడు ఉదాహరణకి తెలుగు మాట్లాడే భాషలో తెలుగులో ఖురాన్ మరియు హదీసులు లభ్యమవుతున్నాయంటే ధార్మిక పండితులు మన భాషలో ట్రాన్స్లేషన్ చేసిన కారణంగానే దొరుకుతున్నాయి మనకి అందుకోసమే అంతిమ దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్ల్లా అల్లం ఏమన్నారంటే హజరత్ అబూ ఉమామా బాహిరీ రది అల్లావు తాలాను కథనం దైవ ప్రవక్త సల్ల అల్లె సల్లం వద్ద ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించడం జరిగింది ఒక దాసుడు యొక్క గొప్ప భక్తుడు మరొక దాసుడు ధార్మిక విద్య కలిగిన పండితుడు ప్రవక్త సల్లా అల్లెసల్లం గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రజలారా మీ మధ్య నాకు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నదో అలాగే అల్లా యొక్క దాసులలో ధార్మిక పండితులకు కూడా అలాంటి ప్రాముఖ్యతే ఉన్నది అన్నారు ఏంటంటే అండి మీ మధ్య నాకు ఎలాంటి ప్రాముఖ్యత ప్రవక్త వారు ఉదాహరణ ఇచ్చి చెప్పారు నాకు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నదో అలాంటి ప్రాముఖ్యతే సర్వసాధారణమైన అల్లా భక్తుల మధ్య ఒక ధార్మిక పండితునికి ఉంటుంది అన్నారు తర్వాత దైవ ప్రవక్త సల్లెస్ ఏం చెప్పారు మరియు అల్లా దూతలు భూమి ఆకాశాలలో ఉన్న ప్రాణులు చివరికి చేపలు మరియు చీమలు ప్రతి ఒక్కటి కూడా వీరు గురించి వీరి గురించి ప్రార్థిస్తారు అన్నారు ఏంటి అలా యొక్క దూతలు మరియు భూమి ఆకాశాల్లో ఉన్న ప్రాణులు సైతము చివరికి చీమలు చేపలు అన్నీ కూడా వీరి గురించి ప్రార్థిస్తాయి అన్నారు వారు ఖురాన్ మరియు ప్రవక్త వారి యొక్క బోధలు హదీసులు ఎప్పుడు కూడా వాటిని చదవడంలో వారి సమయాన్ని తగిలిస్తూ ఉండడము కారణముగా ఆ యొక్క దూతలు భూమి ఆకాశాల్లో ఉన్న ప్రాణులు చివరికి చేపలు చీమలు కూడా వారి గురించి ప్రార్థిస్తాయి అన్నారు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే కొద్దిమంది ఎలా ఉంటారంటే అల్లా క్షమించుగాక ఇంట్లో భార్య దగ్గర మాట్లాడలేని వాళ్ళు కూడా ధార్మిక పండితుల దగ్గర మాట్లాడతారు ఎవరిని కూడా వెటకారంగా చులకనగా మాట్లాడలేని వాళ్ళు కూడా ఇమాముల్ని మరియు ధార్మిక పండితుల్ని చులకనగా చేయడం అనేది మాత్రం సర్వసాధారణంగా కొద్దిమంది మనకు కనబడతారు మంచోళ్ళు ఎప్పుడైనా అడ్డుపడతారే ఏంట్రా అలా మాట్లాడుతున్నాం ఆయన ఆలీం ఆయన ఆఫీస్ అంటే అయితే ఏంట్రా హాఫీజ్ అదేంట్రా అరే బాబు అతడు నీ దృష్టిలో ఏమైనా కావచ్చు కానీ ప్రవక్త వారు ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవించాలి మన మనలో కొద్దిమంది ఎలా ఉంటారంటే యూట్యూబ్లో నాలుగు విషయాలు నేర్చేసుకొని గూగుల్లో నాలుగు నాలుగు హదీసులు అరబీలో చదివేసుకొని ఏదో అక్కడక్కడ నాలుగు పుస్తకాలు చదివేసి తిరగేసేసి మేము ధార్మిక పండితుల కంటే గొప్పవాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళు సమాజంలో ఏం లేకుండా ఏం లేరు ఉన్నారు అయినప్పటికీ కూడా ధార్మిక పండితులు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం గారి యొక్క ధార్మిక విద్యను పూర్తి కురాన్ని వారి హృదయంలో పెట్టుకున్నారు మరియు అల్లా యొక్క నబీ సల్లెస్సలం గారి యొక్క అనేక హదీసుల్ని కొన్ని వేల హదీసుల్ని తమ హృదయంలో పెట్టుకున్నారు ప్రవక్త వారు అన్నారు అలాంటి ధార్మిక పండితుడు విలువ ఎలాంటిదంటే మీ మధ్య నేను ఎలాగో సర్వసాధారణమైనటువంటి భక్తుల మధ్య ఒక ధార్మిక పండితుడు అలాగా అన్నారు ఇప్పుడు వాళ్ళని గౌరవించాలి అంటే ఎవరిని చూసి గౌరవించాలి అతనేదో గొప్పడన కాదు అతడి అతడి యొక్క గొప్పతనం ప్రవక్తవారు చెప్పారని గౌరవించాలంతే ప్రవక్త వారు విలువిచ్చారని గౌరవించి మనం విలువ ఇవ్వాలంతే కొద్దిమంది వాళ్ళలో తప్పు చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఉండరని చెప్పి నేనేమి మొత్తం అందరూ కూడా మంచి అని చెప్పేసి నేను సమర్థించనులా ఒకరిద్దరు తప్పు చేసిన కారణంగా మిగతా ధార్మిక పండితులందరినీ గౌరవించకపోవడం అనేది మాత్రం సమంజసమైనటువంటి విషయం కాదు దానికోసమే సోదరులరా సోదరిములరా అల్లాహ తబారకు తాలా మరియు అల్లా యొక్క ప్రవక్త వారు కూడా ధార్మిక పండితుల గురించి గౌరవించమని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఆధారాలు ఉన్నాయి ఖురాన్ యొక్క ఆధారాలు కూడా ఇన్షాల్లా నేను తప్పకుండా చెప్తాను ఖురాన్లో అల్లాత బారు తల విద్యా విద్య కోసం ఏం చెప్పాడు ధార్మిక విద్యావంతుల కోసం ఏమన్నాడు అవి కూడా ఇన్షాల్లా ఒక సందర్భంలో నేను ఆ విషయాలు కూడా నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను అల్లాతబారుక్ తల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సోదరులారా సోదరిములారా కొన్ని నోటిఫికేషన్లు వెళ్ళటం లేదు అలా నోటిఫికేషన్లు వెళ్ళలేనటువంటి వీడియోస్ని నేను నోటిఫికేషన్ వెళ్ళినటువంటి వీడియో కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నాను మీరు అక్కడ చూస్తే ఇన్షాల్లో కొత్త వీడియోస్ ఏమైనా నేను చేసినప్పటికీ నోటిఫికేషన్ వెళ్ళలేనివి మీరు అక్కడ వాటిని టచ్ చేస్తే ఇన్షాల్లా వీడియో మీకు ప్లే అవుతుంది ఈరోజు ప్రవక్తల జీవిత చరిత్ర చేయలేకపోయినా క్షమించండి రేపు చేస్తాను ఇంశ తప్పకుండా అస్సలం వరహ్మతుల్లాహి వంకుం వ వు అలాగే సుదరులరా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మాకు కొద్దిమంది యువకులతో అవసరం ఏర్పడింది ఎలాంటి యువకులు కావాలంటే ఉర్దూ అర్థం అవ్వాలి చదవకపోయిన పర్లా ఉర్దూ అర్థం అవ్వాలి తెలుగు మరియు తెలుగు మాట్లాడటం తెలుగు చదవడం బాగా వచ్చి ఉండాలి అలాంటి యువకులు ఎవరైనా ఉంటే కాస్త మాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇన్షాల్లా మేమే మీకు కాల్ చేసి మాట్లాడతాం ఇన్షాల్లా పని ఏమిటన్నది పని సులభమైన పని అంటే ఇది ఒక పెద్ద పుణ్యకార్యం అలాగని ఫ్రీగా చేయించుకునేటువంటి ఆలోచన మాకు లేదు అల్లదే వల్ల మా శక్తి మా సామర్థ్యం బట్టి ఇన్షాల్లా మేము మీకు ఒక హది అనేది అంటే మీకు మేము ఎంత ఇవ్వగలం ఏంటన్న చెప్తాం మీకు ఇష్టం ఉంటే ఇన్షాల్లా ఈ మంచి పనిలో పాల్గొనవచ్చు లేకపోతే లేదు السلام عليكم ورحمه الله وبركاته